హలో అందరికి. పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి మా ఇంట్లో. ఎస్పెషల్లీ క్లాత్స్ అన్ని నీట్గా సర్దుకుంటాం కదా, అందులో ఒక పార్ట్ ఇది కూడా. సో ఈరోజు అయితే పాపవి, నావి, బాబువి కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి ముందుకైతే ఒక స్టెప్ వేసేసారండి. ఇది చాలా అంటే చాలా టైం తీసుకుంది, మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను. చూస్తున్నారు కదా నేను ఎలా సర్దుతున్నాను ఏంటి అనేది. సో మార్నింగ్ నుంచి కబోర్డ్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దుకుంటూ అయితే వస్తున్నాను. సో అవును, మీరు కూడా ఇలానే చేస్తారా? సో పొంగల్కి ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, హడావిడి లేకుండా. సో మనకి ఇంకా ఒక 15 డేస్ అట్లా ఉంది కాబట్టి, సో మనం ఈజీగా అనేది హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. సో నిన్న నైట్ వచ్చేసి నేను ఒక డ్రెస్సింగ్ టేబుల్ అండ్ అలానే ఇంకొక డ్రెస్సింగ్ టేబుల్ బీరువా అయితే సర్దాను. సో ఒక్కరోజు అయితే బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్ ఫ్లెజ్డ్గా. సో ఈరోజు వచ్చేసి నా కబోర్డ్ అండ్ అలానే పిల్లలవి సర్దుదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. సో చూసినట్లయితే మీకు కూడా అర్థమైపోతుంది, మీరు కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే సర్దుకోవచ్చు ఇలా వచ్చేసి. సో ఇటు సైడ్ అంతా నీట్గా సర్దు పెట్టేశాను. సో ఇటు సైడ్ అయితే ఒక సైడ్ అయితే సర్దుకుంటున్నాను, పాప స్వెటర్ కూడా పెట్టేశాను. సో చాలా ఈజీగా చాలా సింపుల్గా కూడా సర్దుకోవచ్చు. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో నేను సర్దుకునే విధానం నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. టాప్స్ అన్నీ ఒక సైడ్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత సో ఈ లెగ్గిన్స్ వచ్చేసి నేను వరుసగా ఇట్లా పెట్టుకుంటాను, చున్నీస్ వచ్చేసి ఒక సైడ్ అయితే పెట్టుకుంటాను. మనకి హడావిడి లేకుండా లెగ్గిన్ అండ్ అలానే చున్నీ టాప్ కూడా తీసుకుని వేసుకోవచ్చు కదా. ఇవి వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక చోట అయితే పెట్టుకున్నాము. అండ్ అలానే ఇవి వచ్చేసి దేవుడికి పెట్టాల్సిన శారీస్ అండ్ అలానే. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే పెయింటింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక చోట అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ చెల్లి యూజ్ చేసే డ్రెస్సెస్, బట్ ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. సో ఇవన్నీ మమ్మీ కాటన్ శారీస్ అని చెప్పచ్చు. ఇవి వచ్చేసి ఎస్పెషల్లీ నా టీషర్ట్స్ అండ్ అలానే లెగ్గిన్స్, చున్నీస్ లాస్ట్ ఇయర్ పొంగల్కి తీసుకున్నానండి, ఇప్పటికి వచ్చి ఒక్కటి కూడా యూజ్ చేయలేదు. సో ఎవరైనా కొత్త ఉంటే యూజ్ చేసేస్తారు, నేను కొత్త ఉంటే దాచుకుంటాను, ఎప్పుడైనా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి ముందు జాగ్రత్త ఎక్కువ. సో అందుకని చెప్పేసి దాచుకున్నాను. సో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఒక్కటి, బ్లాక్ అండ్ అలానే వైట్ స్కై ఇలా యూజ్ చేశాను, అంతే యూజ్ అయ్యాయి, మిగతాన్ని దాచాను. సో ఇప్పుడు టాప్స్ తీసుకుంటే పొంగల్కి సరిపోతుంది. సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలానే ఫైనల్లీ సో ఈరోజు అయితే మిడిల్ రూమ్ వార్డ్రూమ్స్ అయితే అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్లీ ఇవన్నీ. సో నావి అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా కంబైన్గా అయితే ఉంటాయి. సో పాప స్వెటర్ కూడా యూజ్ చేయట్లేదు అని చెప్పేసి అక్కడ పెట్టేశాను వ్యాలీ. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా పాప తీసేస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ మీద అని చెప్పేసి ఒక బాక్స్లో పెట్టేసి కబోర్డ్లో అయితే పెట్టేస్తాను. సో పాప అయితే తీయదు కదా, ఇలా సర్దుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, పైన శారీస్ కబోర్డ్స్ కూడా సర్దాలి. సో ఫైనల్లీ సర్దడం అయితే అయిపోయింది. సో టైం ఎక్కువ తీసేసుకుంటుంది అని చెప్పేసి వీడియో అనేది షూట్ చేయలేదు. బట్ సో ఒక్కొక్క రోల్ అయితే పెట్టేశాను, ఎందుకంటే ఇంకా గింజు పిండి అయితే పెట్టాల్సిన శారీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి లైట్గా అయితే సర్దాను. సో ఫుల్గా సర్దితే కనుక ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. సో ఫైనల్లీ కార్తిక్ బట్టలన్నీ చాలా అంటే చాలా చిరాగ్గా ఉన్నాయి. సో అత్తయ్య వాళ్ళ అబ్బాయి బట్టలు అండ్ అలానే కార్తిక్ బట్టలు ఒక చోట అయితే పెడతాను. ఇవి కూడా రెగ్యులర్గా 15 డేస్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేస్తానండి, సో ఐరన్ చేస్తున్నప్పుడల్లా. సో ఈసారి కూడా 15 డేస్కి ఒకసారి క్లీన్ చేయడం వల్ల నాకు వర్క్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. సో చాలామంది రెగ్యులర్గా 2 మంత్స్కి 3 మంత్స్కి అలాగా సర్దుకుంటారు, అట్లా ఏమవుతుందంటే బడిన్ అయిపోతుంది మనకి వర్క్ అనేది. సో ఫైనల్లీ వాడి బట్టలు అయితే సర్దేశాను కదా, ఇప్పుడు కార్తిక్ బట్టలు అయితే సో నీట్గా అయితే కొంచెం షార్ట్ అయినవి అయితే తీసేశాను. బట్ మొన్నే తీసానని చెప్పేసి ఒకటే 2 ఉన్నాయంటే అవి కూడా పెట్టేశాను, వాగ్దేవికి వేసిన తర్వాత తీయొచ్చు అని చెప్పేసి. చాలా సింపుల్గా అయితే సర్దుకోవచ్చు అండి మనం పిల్లలవి. నైట్ డ్రెస్సెస్ ఒక చోట అండ్ అలానే షార్ట్స్ అన్నీ ఒక చోట, టీషర్ట్స్ అన్నీ ఒక చోట, వాడి లోపల వేసుకునే ఇన్నర్స్ ఇవన్నీ ఒక చోట, అండ్ అలానే లంచ్ బాక్స్లోకి పెడతాను కదా నాప్కిన్స్ ఇవన్నీ యూనిఫామ్ ఇవన్నీ ఒక చోట అయితే పెడతాను. సో ఎవరైనా సరే రెడీ చేసేస్తారు కదా వాడిని. సో ఇట్లా చేసుకున్నప్పుడే మనకి చాలా అంటే చాలా మనస్తృప్తిగా ఉంటుంది.
అండ్ అలానే ఫైనల్లీ ఏదో అనుకున్నాను సో పిల్లల బట్టలే సర్దుదాం అనుకున్నాను అలానే ఫైనల్లీ మా వారి బట్టలు కూడా సర్దేశాను నా బట్టలు కూడా సర్దేశాను ఫుల్ ఫ్లెజ్డ్గా ఫ్యామిలీ బట్టలన్నీ అయిపోయినాయి సో డాడీ మమ్మీ కూడా సర్ది పెట్టేశాను సో టవల్స్ అండ్ అలానే డాడీ పంచెస్ ఇవన్నీ నైటీస్ ఇవన్నీ ఒక చోట అయితే పెట్టేశాను ఎప్పుడు రెగ్యులర్గా 15 డేస్ ఒక్కసారి సర్దుకుంటే మాత్రం సో మనకి వర్క్ అనేది కొంచెం కష్టంగా అనిపించదు సో మీరు కూడా ట్రై చేయండి అట్లనే సో ఫైనల్లీ పాప మేకప్ బాక్స్ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి సో బయట అయితే ఉంచాను సో అందుకని చెప్పేసి అప్పటి వరకు ఒక బాక్స్లో అయితే వేశాను సో పాపకి స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను కదా సో అవి కూడా నేను ఒక బాక్స్లో అయితే వేశాను అది వచ్చేసి పట్టీలు బాక్స్ అది కూడా వేస్ట్ చేయకుండా అట్లా చేశాను సో ఫైనల్లీ పాప బట్టలు బర్త్డేకి వచ్చినవి లేకపోతే ప్రీవియస్ బట్టలు ఉంటాయి కదా అవన్నీ చాలా అంటే చాలా చిరాగ్గా ఉన్నాయి సో కబోర్డ్స్ అయితే ఎక్కడ ప్లేస్ అయితే లేదండి సో ఫైనల్లీ నేను ఆన్లైన్లో తీసుకునే వరకు సో కవర్స్లో పెట్టి ఉంచుదామని చెప్పేసి నీట్గా ఫోల్డ్ చేస్తున్నాను వాషింగ్స్ ఏమన్నా ఉంటే వాష్ చేద్దామని ఈలోపు పాప అయితే చాలా చక్కగా ఆడుకుంటుందండి నాకు సో పని ఫాస్ట్గా అవ్వడానికి సో తనకి బాక్స్ అయితే ఇచ్చేసాను ఫైనల్లీ ఇలా కవర్స్లో పెట్టేశాను అండ్ అలానే చాలాసార్లు వేస్తాను కదా ఫ్రాక్స్ కూడా ఒక చోట అయితే పెట్టేశాను పాప అయితే ఇవి తీద్దామని చెప్పేసి చాలా అంటే చాలా ట్రై చేసింది సో ఇప్పుడు డైలీ వేర్ బట్టలు కూడా సర్ది పెడదామని చెప్పేసి ఇంతకుముందు కబోర్డ్లో అయితే పెట్టేదాన్ని సో తీయడానికి అస్తమాను డ్రైయర్స్ అవి యూజ్ అవుతాయి కదా పాపకి సో డ్రెస్సెస్ అవి యూజ్ అవ్వడానికి కబోర్డ్స్ అస్తమాను తీయాల్సి వస్తుందని చెప్పేసి సో బెడ్ దగ్గరే నేను ఒక కవర్లో అయితే పెట్టుకున్నాను సో ఈజీగా సో నైట్ డ్రెస్సెస్ అన్నీ ఒక సైడ్ అండ్ అలానే ఇవన్నీ షార్ట్స్ అవన్నీ ఒక సైడ్ అయితే పెట్టేశాను ఫైనల్లీ టేబుల్ దగ్గర 2 రోస్ అయితే ఉంటాయి సో పాతకాలపు టేబుల్ కదా సో 2 అర్లు అయితే ఉంటాయి కదా అవి కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను ఒకటి వచ్చేసి డాడీ సో ప్రత్యేకంగా ఉంటుంది డాడీకి కావాల్సినవన్నీ పెట్టుకుంటారు ఇంకొకటి వచ్చేసి మమ్మీకి మిషన్ సామాను అది పెట్టుకుంటారు సో బుక్ చూసారు ఎంత బాగుందో నేను బుక్ అనుకోలేదు నిజంగా పౌచ్ అనుకున్నాను ఓపెన్ చేసే వరకు తెలియలేదు సో ఫైనల్లీ మమ్మీ ర్యాక్ అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడు డాడీది ఉంది సపరేట్ సపరేట్గా ఉంటాయి సో ఇవి వచ్చేసి సత్య స్కానింగ్ అండ్ అలానే స్వాతి అయిన కవర్స్ కూడా యూజ్ చేసేసాను అడిగిన అయితే వేయడానికి ఇది వచ్చేసి ఎస్పెషల్లీ సో 25 ఇయర్స్ అయింది మా మమ్మీ దాచుకుని సో మా డాడీ ఫస్ట్ టైం ఇచ్చారంట మా మమ్మీకి సో ఫైనల్ ఇంత నీట్గా క్లీన్ చేసేసాను చూడండి ఇక్కడ వచ్చేసి స్టాంప్స్ ఫెవిక్స్ డాడీ వాచ్ రెగ్యులర్గా పెట్టుకోవడానికి అండ్ అలానే గ్యాస్ బుక్ అండ్ అలానే రేషన్ కార్డ్ ఇంకా ఉంటాయి కదా అవన్నీ పెట్టేశాను అలానే ఫైనల్లీ అడిగిన కూడా మాది వెడ్డింగ్ కార్డ్ అయితే ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్.